மஞ்ச பெண்ணை சாமப்பால் உண்டதும் ஊர் சகடம் இரச்சாடியதும் பிராந்தன் தேவக்கோல பிராந்தன் சைகை நினைந்து தேவக்கோல பிராந்தன் நினைந்து நினைந்து மனம் குழந்து மனம் குழந்து மேவ காலங்கள் கூடினே எனக்கு என் வேண்டுவதே எனக்கு என் இனி வேண்டுவதே ஆழ்வார் திருவடிகளே சரணம் ஸ்ரீசைலாபிஜனாம்புராசிசசினம் ஸ்ரீகிருஷ்ணதாதாத்மஜம் ஸ்ரீசைலான்வய தேவநாதசுதியஹ ப்ராப்தாகமாந்தத்வயம் பாதாப்ஜே நரசிம்ஹதாதய குரோஹ நிஸ்தாத்மரக்ஷாபரம் வித்வத்ப்ரந்தசகோரசந்திரமஹம் ராமானுஜார்யம் ஸ்ரயே. பரமபாகவதோத்தமுலாரா, நேடு ஆழ்வார் ஸ்ரீசுக்தி நந்து నమ్మాళ్వార్లు కీర్తించినటువంటి తిరువాయుమొళి అనే దివ్య ప్రబంధములో 4వ శతకం 4వ దశకం 4వ పాశురం ఈనాడు మనం పఠించబోతున్నాం. నోవ ఆయిచి ఉరలోడార్క ఇరంగిత్తుం వంజ పెన్నై సావప్పాల్ ఉండదుం ఊర్ సగడం ఇరచాడియదుం దేవకోల ప్రాంతన్ சைக நினைந்து மனம் குழைந்து மேவக்காலங்கள் கூடினேன் எனக்கு என் இனி வேண்டுவதே எனக்கு இன் இனி வேண்டுவதே அண்டே நாக்கு இக காவலசிந்து ஏமி உந்தி அண்டே அன்னி நா தகர உன்னப்படு பகவந்துடே நா தகர உன்னப்படு பகவந்துன் யக்க லீலலதோ நேனோ ஆயக்க ஜீவிதான்னி స్మరిస్తూ జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు నాకు ఇంకేం కావాలి అని నమ్మాళ్వార్లు తెలియజేస్తున్నారు. ఈ పాశురం యొక్క అర్థాన్ని మనం ఒక్కసారి చూస్తే, నోవ ఆయిచి ఊరలోడార్క అంటే ఆ యదుకులములో, ఆయిచి అంటే గోపకులములో, ఉరలోడార్క అంటే రోటితో కట్టబడిన శ్రీకృష్ణుని యొక్క లీలలు. இரங்கித்தும் வஞ்சப்பெண்ணை சாவப்பால் உண்டதும் வஞ்சப்பெண்ணை அண்டே பூத்தன யொக்க காதம் அண்டே ஆ பூத்தனானே ஒக ஸ்திரீ வச்சி ஆ வஞ்சன சேசி ஈ ஸ்ரீகிருஷ்ண பரமாத்மனிக்கு பாலிவ்வாலி தக்கருக்கு ராவடம் ஆமெனு சம்படம் அனைது ரெண்டவ லீல. மூடவதி ஊர் சகடம் இரச்சாடியதும் அக்க சகடாசுரவத அனே ஒக லீல. ఆ శకటాసురుడు రావడం, ఆ కృష్ణుని చంపడానికి కొరకు రావడం, ఆ శకటం ఆ బండిని ఆ కృష్ణ పరమాత్మ తన చిన్ని కాలుతో తన్నడం అనే మూడు విశేషాలు ఈ పాసురంలో ఉన్నాయి. అటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలలు దేవకోల ప్రాంతన్, ఆ సుందర బహు సుందర విగ్రహం కలిగినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని యొక్క శైగ నినైందు మనం కుళైంది, ఆయన యొక్క చేష్టలను స్మరిస్తూ ఆ మనసులో ద్రవిస్తూ మేవ కాలంగల్ కూడినేన్ నా కాలాన్ని నేను గడుపుతూ ఉన్నాను, అటువంటి నాకు ఏమి ఇక వలయునిది, ఏమి ఉన్నది, నాకేమీ ఇక కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ మూడు విశేషాలు ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలలు ఉన్నాయి అనే సంగ్రహం ఈ యొక్క పాశురానికి. అయితే విశేషమేమి ఈ పాశురంలో అని చూసినప్పుడు, నోవ ఆయిచి ఊరాలోడార్క
ఆ రోటితో కట్టబడినటువంటి ఆ యొక్క శ్రీకృష్ణుడు ఏ విధంగా ఉన్నాడు అంటే, ఇక్కడ ముఖ్యంగా ఈ దేవకీ వసుదేవుల యొక్క జన్మ ఏ విధంగా జరిగింది అని మనం చూడాలి. అంటే ఆ ప్రాచీన ఆ యొక్క జన్మలో ఇద్దరు అంటే యశోదానందలు ఎవరున్నారో వాళ్ళు ద్రోణుడు ధర అని ఇద్దరు, వారిద్దరూ బ్రహ్మ దగ్గర వెళ్ళి మేము భగవంతుణ్ణి అనుభవించాలి, భగవంతుడు మా దగ్గర ఉండాలి, ఆ విధంగా వచ్చే జన్మల్లో మాకు ఒక జన్మను ప్రసాదించు అని బ్రహ్మదేవుణ్ణి అడిగితే ఆయన తథాస్తు అన్నారు. అటువంటి ద్రోణుడు ధర వీళ్ళిద్దరే ఇక్కడ ఆ యశోదానందనులుగా ఇక్కడ జన్మించి ఉన్నారు, వారి దగ్గర ఈ కృష్ణ పరమాత్ముడు వచ్చాడు. అటువంటి ఆ చిన్ని కృష్ణుడుగా ఉన్నటువంటి అతనికి ఆ యశోదాదేవి ఇలాగా చూస్తూ ఉంటే అతను ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ వెళుతూ ఉండగా ఏమీ చేయలేక చివరికి ఏం చేసింది అంటే, ఏదో అంటే పెరుగుని ఇచ్చేసి వెన్న తీస్తామని కూర్చున్నప్పుడు ఆ చిన్ని కృష్ణుడు ఆమె దగ్గరికి వచ్చి అమ్మ పాలివ్వు అన్నట్టుగా ఆమె యొక్క స్తన్యము దగ్గరికి వెళుతాడు. కానీ అలాగ బాలుడు వచ్చిన వెంటనే ఆ యొక్క పెరుగుని తోడడం కష్టంగా ఉండి ఆమె వెంటనే లేచి అక్కడ పాలు పొంగుతున్నది అనే ఒక దీనితో బయటికి వెళ్ళిన వెంటనే కోపం వచ్చింది ఈ చిన్ని కృష్ణుడికి. వెంటనే ఏం చేశాడంటే అక్కడే ఒక కుండ ఉంటే ఆ కుండని కాలితో తన్నడం, దాంట్లో ఉండే వెన్నను తీసుకొని వెళ్ళడం, ఆ వెళ్ళి నేరుగా ఇంకో పక్కన ఒక స్థలం ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకుంటూ తన మిత్రులకు అందరికి ఇవ్వడం జరిగింది. వెంటనే ఆ పాలు పొంగించడం ఇలా జరిగింది కదా అని ఆమె వెళ్ళిన తల్లి మరలా తిరిగి వచ్చి చూస్తే ఇలాగా అస్తవ్యస్తంగా ఉంది. వెంటనే ఓహో ఇది చిన్ని కృష్ణుడు చేసిన పనే అనే ఉద్దేశంతో ఆమె ఏం చేసింది అంటే, ఏ రోటి పైన నిలబడి కుండని కొట్టాడో ఆ రోటిని పట్టుకొని ఇతనికి ఆ కడుపునందు దారం కట్టి వేసింది ఆమె ఆ తల్లి యశోదా తల్లి. ఉల్లూఖాంగ్రే ఉల్లూఖలాంగ్రే ఉపరి వ్యవస్థితం మర్కాయకామం దదతం శిచిస్థితం హయ్యంగవం చౌర్య విశంకితే క్షణం నిరీక్ష పశ్చాత్ సుతమాగమత్సనై అని భాగవతములు. అంటే ఆ ఉల్లూఖం పైన ఎక్కి అలాగ చేసిన అతన్ని చూసి ఓ ఇది చిన్ని కృష్ణుడే చేశాడు కదా అని ఆ యశోద చాలా బాధపడి ఇలాగ చేస్తే ఇతన్ని రోటితో ఇచ్చేయాలి అనే ఉద్దేశంలో ఆ అతన్ని కట్టాలి అనే ఉద్దేశంలో దారం తీసుకొని వచ్చింది. కృష్ణ పరమాత్మ యొక్క చేష్టల్ని మనం తెలుసుకోవాలి అంటే ఇదే చూడాలి. ఏమి అంటే ఒక దారం తీసుకొని వస్తే దానికి అక్కడ కట్టాలి అంటే ఒక రెండు అంగుళాలు తక్కువ వచ్చేస్తుంది, ఇంకో దారం తీసుకోవచ్చినా మళ్ళా రెండు అంగుళాలు తక్కువగా వస్తూ ఉందట. ఇలాగ ఎన్నిసార్లు ఎన్ని దారాలు కలిపినా అక్కడ కట్టడానికి రెండు అంగుళాలు తక్కువగా ఉందట. అదే భాగవతంలో తద్ధామ బధ్యమానస్య స్వ అర్భకస్య కృతాగ సహా అర్భకుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి కట్టాలి అన్నప్పుడు ద్వ్యంగుళ ఊనమభవత్ అభూత్, అంటే రెండు అంగుళాలు తగ్గిపోతున్నదట కట్టలేకపోతున్నారు. తేన సంధదే అన్యచ్చ గోపిక, వెంటనే ఇంకో గోపిక వెళ్ళి నేను దారం తీసుకువస్తాను మా ఇంటి నుండి అని తీసుకురావడం చేసింది. యదా ఆసి తదపి న్యూనం తేన, సరే దాన్ని తీసుకొని వస్తే అది కూడా రెండు అంగుళాలు తక్కువగానే ఉంది. తేన అన్యదపి సంధదే తదపి హ్యంగుళం న్యూనం, ఇంకోటి తీసుకొని వస్తే ఒక అంగుళం తక్కువగా ఉంది. ఇలాగా బంధనం చేయలేక ఆ తల్లి గోపికలు అందరూ చాలా కష్టపడ్డారట. ఆహా ఈయన నవ్వుకున్నాడు ఆ చిన్ని కృష్ణుడు, చూడండి అందరూ చూస్తున్నారు, నన్ను చూసి అందరూ పరిహసిస్తున్నారు, ఇప్పుడు మీరందరూ ఏడుస్తున్నారు, మీరు అలాగనే ఉండాలి అనే ఉద్దేశంలో. తర్వాత ఏం చేశారు, ఆయన పరమాత్మ కదా, స్వమాతు స్విన్న గాత్రయ విశ్రస్త కబరస్రజ, అయ్యో తల్లి బాధపడతా ఉంది అని ఒక్కసారి ఆలోచించిన శ్రీకృష్ణ పరమాత్మ దృష్ట్వా పరిశ్రమం కృష్ణ, ఆమె యొక్క కష్టపడడం ఆమె కష్టపడ్డాన్ని చూసిన శ్రీకృష్ణుడు కృపయా ఆసీత్ స్వబంధనే కృపయా ఆసీత్, అంటే తనకు తానుగా బంధనం చేసుకొని ఆ రోటికి కట్టుకునేటట్టుగా అమ్మ నువ్వు ఇక చెయ్యి, నేను ఏమి నా చేష్టలు చేయను, నా ఆశ్చర్యజకతమైన విషయాలు ఏది ఉండదు అని చెప్పి ఆ విధంగా బంధనం చేసుకున్నాడు. కానీ గమ్మనుంటాడా కృష్ణుడు అట్లా వెళ్ళాడు. వెళితే ఆ యొక్క వృక్షాలు రెండు ఉంటే ఆ రెండు వృక్షాలు పూర్వజన్మల్లో శాపంతో ఉన్నటువంటి వృక్షాలు నలకూబరుడు మణిగ్రీవుడు అనే ఇద్దరు,
ఆ ఇద్దరికి ఎట్లా శాపం వచ్చింది అంటే, నారద మహర్షి ఇలాగ వస్తూ ఉండగా వాళ్ళిద్దరూ అసభ్యంగా ప్రవర్తించడమే, దానికి ఆయన శాపం పెడితే వీళ్ళు ఇలాదురు చెట్లుగా మారారు. వెంటనే కృష్ణ పరమాత్ముడు ఈ విషయాన్ని తెలుసుకున్న ఈయన అట్లా వాళ్ళిద్దరి మధ్యలో అట్లా వెళితే ఆ రెండు చెట్లు విరిచిపోయి చివరికి ఏం జరిగిందంటే, వాళ్ళు అలాగనే అంటే తమ స్వయం వ్యక్తంగా వాళ్ళిద్దరూ వచ్చి, అయ్యా మేము చేసిన తప్పు క్షమించాలి, అలాగ నారద మహర్షులు చేశాము, ఈరోజు మీ వల్ల మాకు పుణ్యం ఏర్పడింది, మా యొక్క స్వశరీరం ఏర్పడింది అని చెప్పి వాళ్ళు వెళ్ళారట. ఇలాగా ఉండగా పురా నారదశాపేన వృక్షతాం ప్రపితౌ మదాత్ నలకూబరమణి గ్రీవౌ ఇతి ఖ్యాతౌ శ్రేయాన్వితౌ అని భాగవతములు. ఈ నలకూబర మణిగ్రీవుడు అనే వాళ్ళ యొక్క శాప విమోచనం ఈ శ్రీకృష్ణ పరమాత్మని ద్వారా జరిగిందట. బాలేన నిష్కర్షయా తన్వక్ ఉలూఖలం తత్. ఆ బాలకుడు వాళ్ళిద్దరిని ఆ విమోచనం చేశాడు కదా, కానీ ఎక్కడ పెట్టుకున్నాడు అతను అంటే, దామోదరేణ తరసో ఉత్కలితాంగ్రి బంధౌ. అతను దామ ఉదరం అంటే చేతులు ఇక్కడ కట్టుకున్నాడు కాబట్టి అతనికి దామోదరుడు అని పేరు వచ్చింది. ఇంగిత్ ఇరంగిత్తం వంజపెన్న సావప్పాలుండదు. తర్వాత పూతనాఘాతం. ఆమె ఏం చేసిందంటే, కంసుడు వెళ్ళి ఇది ఎవరైతే చిన్నపిల్లలంతా ఉన్నారో వాళ్ళందరినీ సంహరించేసి వచ్చాయి. ఎందుకంటే ఆనాడు చెప్పిన మాట, నీకోసం ఒకరు పుట్టారు అని ఆ దేవకి యొక్క ఆ యొక్క పుత్రిక ఇలాగ చెప్తుంది, నువ్వు నన్నేం చేయలేవు కానీ నీకోసం ఒకడు పుట్టాడు అని. అదే కిం మయా హతయా మంద, ఓ మందబద్ది కంసుడా, నా నన్ని చంపి ఏం లాభం లేదు, జాత ఖలు తవ అంతకృతి, నీకోసం అంతకృతి నిన్ను సంహరించడానికి ఒకడు పుట్టాడు కాబట్టి నువ్వేం చేయలేవు. ఎత్రక్వవా పూర్వశత్రు మా హింసి కృపణాన్ వృథాన్, అలాంటి వాళ్ళు హింసించే లాభం లేదని చెప్పింది కాబట్టి వెంటనే పూతన అనే ఒక రాక్షస స్త్రీని పెట్టుకొని నువ్వు అక్కడికి వెళ్ళు, అందరినీ సంహరించు అని చెప్పి పంపించాడు. ఆ పూతనా స్త్రీ ఏం చేసింది అంటే, ఆమె రాక్షసి కానీ సర్వాంగ సుందరమైన స్త్రీగా తన్ను తాను అలంకరణ చేసుకుని అక్కడికి ఆ గోకులానికి వెళ్ళి నేరుగా నందుని యొక్క గృహానికి వెళ్ళింది. అక్కడ కృష్ణ పరమాత్ముడు కూర్చో ఉన్నాడు, ఆయనకి తెలిసిపోయింది వచ్చింది ఎవరు అని. చివరగా ఏం జరిగింది అంటే, ఈమె తన యొక్క స్తన్యాల్లో పెట్టుకొని ఆ అబ్బాయిని పాలు త్రాగమన్నది. అబ్బాయి అంటే ఆ స్తన్యం పూర్తిగా విషంతో చేరి ఉంది కాబట్టి ఆ పాలు తాగితే కృష్ణ పరమాత్మ చనిపోతాడని. కానీ ఆయన ఎవరికి అందని వాడు, అటువంటి ఆ చిన్ని కృష్ణుడు పాలతో కూడా ఆమె శరీరాన్ని రక్తాన్ని మొత్తం తాగి తాగి ఆమె మరణానికి కారణమయ్యాడు. దాన్నే తస్మిన్ స్థనం దుర్జర వీర్యవుల్బనం ఘోరాంకమాదాయ శిశోహ దదౌవథ గాఢం కరాభ్యాం భగవాన్ ప్రపీడ్యతత్. గట్టి ఆ స్తన్యాన్ని పెట్టి అలాగ పీడించి చివరకు ఏం చేశా, ప్రాణై సమం రోష సమన్వితో భూత్, ఆమె ప్రాణాలని కూడా తీశాడు. తీసిన తరువాత ఆ యొక్క పూతన ఆ రాక్షస స్త్రీ తన స్వరూప నిజస్వరూపానికి వచ్చి 6 క్రోశల దూరంగా ఉన్నట్టు అంత వెడల్పుగా వచ్చి అట్లే పడిపోయింది. అక్కడున్న గోకులంలో ఉండే వాళ్ళందరూ చూస్తున్నారు, అయ్యో ఇలా రాక్షసరీ వచ్చి ఈ చిన్ని కృష్ణుడు సంహారం చేయడానికి వచ్చిందా అని చాలా బాధపడ్డారట. తర్వాత ఏం చేశారు అంటే, ఆ కాలంలో కూడా దృష్టి తీయడం అనేది ఒకటి ఉంది, అదే ఈ చిన్ని కృష్ణుడికి ఆ గోకులంలో ఉండే గోపికలందరూ చేశారట. ఏమంటే, యశోదారోహిణీభ్యాం తాహ సమం బాలస్య సర్వత రక్షాం విదధిదే సమ్యక్ గోపుచ్చ భ్రమణాదిభి. ఆవు తోకతో ఆ అబ్బాయికి బాగా చామరం చేయడం, తర్వాత రక్షాం విదధిరే ఆ అబ్బాయికి రక్ష చేయడానికి దిష్టి తీశారట. ఎట్లా అంటే, బాలస్య సర్వత అంటే ఇట్లా సర్వ అన్ని ముఖాల్లో చేస్తాం కదా, అలాగ చేసి దిష్టి తీశారట. తర్వాత ఏం చేశారు, ఆ చిన్ని బాలుణ్ణి మనం ఈరోజు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, గోమూత్రేన స్నాపయిత్వా గోమూత్రం చేత ఆ అబ్బాయిని స్నానం చేయించి పునః గోరజసార్భకం చివరకు గోధూళితో స్నానం చేయించి రక్షాం చక్రుశ్చ శకృదా ఆ పేడతో అతనికి బాగా కడిగి శుద్ధి చేసి ఇలా చేశారట. ఇలాగ పూతనాఘాతం, తర్వాత శకటాసురుడి యొక్క వధ జరిగింది. అధశయానస్య శిశోహో అనోల్పక
ఆ విధంగా భాగవతంలో ఆ శకటాసుర వధ ఆ చిన్ని కృష్ణుడు చేసిన వెంటనే దానిపైన ఉన్నటువంటి ఆ బండి పైన ఉన్నటువంటి ఆ వస్తువులన్నీ కూడా కింద పడిపోయేదట. ఈలాగా శకటాసుర వధ పూతనాఘాతము ఆ రోటితో కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ యొక్క వాళ్ళని అందరూ రక్షించడం అనేది, పునర్విమోచనం చేయించడం అనే మూడు చేష్టలు జరిగినటువంటి ఆ కృష్ణ పరమాత్మని యొక్క లీల. దేవకోల ప్రాంతన్ శైగ నినైంది మనం కొడైంది, అటువంటి చేష్టలు చేస్తున్నటువంటి ఆ స్వామివారి యొక్క చేష్టలు లీలలు నేను ఎప్పుడూ అనుకుంటూ మగింది సంతోషపడుతూ ఉండగా, మేవ కాలంగళ్ కూడినే, నా యొక్క కాలం గడిచిపోతా ఉంది, ఎనక్కి ఎన్ ఇని వెండువదే, నాకేమీ కావాల్సింది ఏమీ లేదనే విషయాన్ని తెలియజేశారు ఆళ్వార్ ఎంబెరుమానార్ దేశికం తిరువడిగిలే శరణం. இறங்கி தும்பஞ்ச பெண்ணை சாமப்பால் உண்டதும் ஊர் சகடம் இரச்சாடியதும் தேவ கோல பிராந்தம் தேவக்கோல பிராந்தம் சைகை நினைந்து தேவக்கோல பிராந்தம் சைகை நினைந்து சைகை நினைந்து மனம் குழந்து மனம் மேவ காலங்கள் கூடினே எனக்கு என் இனி வேண்டுவதே எனக்கு என் இனி வேண்டுவதே ஆழ்வார் திருவடிகளே சரணம்.